కాకినాడ జిల్లా పిటాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజురోజుకి బలపడుతుంది। పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు పార్టీ లక్ష్యాలు నచ్చడంతో కుల మతాలకు అతీతంగా అనేక మంది వివిధ పార్టీలను వదిలి జనసేనలో చేరుతున్నారు। తాజాగా పిటాపురం పార్టీ కార్యాలయంలో ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలను వదిలి వీరమల్ల ప్రసాద్ తో పాటు 25 మంది మత్స్యకార నాయకులు కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు। మండల అధ్యక్షులు పట్టా శివ మండల ఉపాధ్యక్షుడు దొడ్డి దుర్గాప్రసాదుల ఆధ్వర్యంలో పిటాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేష్ కుమార్ గారి సమక్షంలో వీరంతా జనసేనలో చేరారు। వారికి పార్టీ ఇన్ఛార్జ్ శేష్ కుమారి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు। ఇన్ఛార్జ్ శేష్ కుమార్ మాట్లాడుతూ పిటాపురం నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు। కుల మతాలకు అతీతంగా అనేక మంది ప్రజలు ఆయా పార్టీలను వీడి జనసేన పార్టీలో చేరుతున్నారన్నారు। రాబోయే కాలంలో ఖచ్చితంగా జనసేన పార్టీకి అధికారం తజ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఈ మేము సైతం అంటూ వారి నీడలో మేము కూడా ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చి వారి సమస్యల్ని బాధల్ని అన్నీ కూడా మనతో పంచుకోవడం వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇస్తూ మాయాపట్నం అభివృద్ధికి గుడికి అలాగే బడికి అలాగే డ్రైన్లు కానీ రోడ్లు కానీ అందంగా వారి కుటుంబాలు తిరిగేలాగా తీర్చిదిద్దుతూ వారిని ఒక మంచి జీవన విధానాన్ని వారికి అందజేస్తామని చెప్పి పిటాపురం నియోజకవర్గం నుంచి మాకినేడి శేష్ కుమారిగా వారికి ఒక భరోసా ఇవ్వడం జరిగింది। దానికి వారందరూ కూడా పార్టీ కోసం కృషి చేస్తూ మన పార్టీకి జనసేన పార్టీకి భరోసాగా బలోపేత దిశగా మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది। ఇది మండల ప్రెసిడెంట్ అయిన పట్టా శివ అలాగే ఉపాధ్యక్షుడైన దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రసాద్ మాయాపట్నానికి ఒక లీడర్గా వీరందరినీ కూడా ఒక తాటి మీద నడిపించవలసిందిగా మాయాపట్నంలో ఉన్న ప్రసాద్ని కోరడం జరిగింది। తప్పకుండా ఈ గ్రామంలో రే పొద్దున మండల కమిటీలో భాగంగా గ్రామ కమిటీ వేస్తూ వీరికి ఒక విధానాన్ని అలవాటు పరిచి పార్టీ బలోపేత దిశగా పయనిస్తుందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాము। జై జనసేన, జై జనసేన। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్।